दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा श्रीपादराजं शरणं प्रपद्ये संपूर्ण श्रीपाद श्रीवल्लभ चरितामृतमु अध्यायमु 32 नवनाधुला वर्णनमु श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः नवनाधुला वृत्तांतमु श्रीपाद श्रीवल्लभुला दिव्य श्री चरणारविंदमुल स्पर्श गाविंचिन तदुपरी नेनिट्लु प्रश्निंचितिनि महाप्रभु नवनाथुलनी पेरु वहिंचिन सिद्धयोगुलुन्नारनियु वारंदरुनु श्री दत्तप्रभुवुल अंशावतारमुलनियु विनियुंटिनी श्री चरणुलु वारी गुरिंचि तेलियजेयवलसिनदि नवनाधुल पेरु विनगाने श्रीवल्लभुल कनुदोयिलो अमृत वृष्टि प्रवाह रूपमुगा बहिर्मुख सृष्टि मीद पड़चुन्नदनि ग्रहिंचितिनि गोमाता तन लेगदूडपै प्रसरिंचु प्रेम चैतन्यमु वारी दृष्टि यंदु नाकु कनुपिंचसागिनदि वारु संतुष्टांतरंगुलै इट्लनिरि नायनलारा मत्स्येंद्रुडु गोरक्षकुडु जालंधरुडु गहनी अड्भंगुडु చౌరంగుడు భర్తరి చర్పటుడు నాగనాథుడనడి వారలు నవనాథులు వీరి స్మరణ మాత్రముననే శుభఫలములు సిద్ధించును నవనాథులను స్మరించు వారిపైన దత్తప్రభువు యొక్క కరుణాకటాక్షము తప్పక ఉండును ఈ కలియుగము కొద్ది వర్షములకు ప్రారంభమగు ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవాది మహాభక్తులతోనూ సమస్త యాదవులతోనూ పరివేక్షించబడి నవనాథులని పేరు పిలువబడు నవనారాయణులను స్మరించెను ఋషభ చక్రవర్తికి 100 కుమారులు కలరు వారిలో నారాయణాంశ సంభవులైన 99 నవనారాయణులందురు వారు కవి హరి అంతరిక్షుడు ప్రబుద్ధుడు పిప్పలాయనుడు ఆవిర్హోత్రుడు ద్రుమీళుడు చమసుడు కరభాజనుడు వీరందరూ అవధూత స్థితిలో నుండు సిద్ధపురుషులు నా ఆజ్ఞ మేరకు కృష్ణావతారమున చేసిన వాగ్దానము మేరకు ధర్మ సంస్థాపన కార్యమును నిర్వహించుటకు నవనాథులుగా వారు ఈ భూమి మీద అవతరించిరి కవి అనువాడు మత్స్యేంద్రుడుగా జన్మించెను వీనికి శిష్యుడుగా హరి అనువాడు గోరక్షకుడనే పేరుతో జన్మించెను అంతరిక్షుడనడి వాడు జాలంధర నామధేయముతోనూ ఇతనికి శిష్యుడుగా ప్రబుద్ధుడు కానిఫాయను పేరుతో జన్మించెను పిప్పలాయనుడు చెర్పటునాథుడను పేరుతో జన్మించెను ఆవిర్హోత్రుడు నాగేశనాథుడను పేరుతో జన్మించెను ద్రుమీలుడు భర్తరీనాథుడను పేరుతోనూ చమసుడు రేవణనాథుడను పేరుతోనూ జన్మించిరి కరభాజనుడు గహనీనాథుడను పేర జన్మించెను సృష్ట్యాదియందు ఒకానొక కారణమున బ్రహ్మదేవుని వీర్యము స్ఖలనముందుట జరిగెను ఆ వీర్యము నుండి అనేక స్థలములందు అనేక ఋషులు జన్మించెదరని వ్యాసమహర్షి భవిష్యత్ పురాణమున చెప్పియున్నాడు ఉపరిచరుడను వసువు ఒకడుండెను అతడు ఊర్వశిని చూచి మోహించెను అతని వీర్యము ద్రవించి యమునా నదిలో పడెను దానిని ఒక మీనము త్రాగెను ఆ మత్స్యము నుండి మత్స్యేంద్రనాథుడనడివాడు జన్మించెను శివుడు మన్మధుని తన లలాటాగ్నితో భస్మమునర్చగా ఆ భస్మమునందు సూక్ష్మరూపమున మన్మధుని యొక్క ఆత్మ ఉండెను బృహద్రథుడను రాజు యజ్ఞము నాచరించునప్పుడు ఆ యజ్ఞకుండము నందుండి జాలంధరనాథుడు ఉద్భవించెను రేవానది యందు అనగా నర్మదా నది యందు పడిన బ్రహ్మవీర్యము నుండి రేవణసిద్ధుడు జన్మించెను కొంత బ్రహ్మవీర్యము ఒక నాగ సర్పము శిరమున పడినది అది భక్ష్య పదార్థమని తలచి దానిని తినుట వలన గర్భవతి అయినది జనమేజయుడు సర్పయాగమును చేయుచుండెను అప్పుడు ఆస్తీకుడను మహర్షి జన్మించబోవు ఈ మహాసర్పమును నాశనము కాకుండగా తక్షకుని కుమార్తె అయిన పద్మినియను ఆ నాగకన్యను ఒక పెద్ద మర్రి చెట్టు తొర్రలో దాచెను ఆ గర్భస్థ పిండమునందు ఆవిర్హోత్రుడను వాడు జన్మించవలసి ఉన్నది ఆ గ్రుడ్డును ఆ మర్రి చెట్టు తొర్రలోనే ఉంచి తక్షకుని కుమార్తె స్వస్థానమునకు వెళ్ళినది అందుండి వటసిద్ధ నాగనాథుడను పేర ఆవిర్హోత్రుడు అవతరించెను మత్స్యేంద్రుడు దేశ సంచారమునరింపునప్పుడు సంతానహీనురాలైన ఒక స్త్రీకి కొంత భస్మమును మంత్రించి ఇచ్చెను ఆమె విశ్వాసము లేక ఆ భస్మమును పెంట దిబ్బలలో పారవైచినది ఆ భస్మము అమోఘ శక్తి సంపన్నమగుటచే అందుండి గోరక్షనాథుడు ఉద్భవించెను
పార్వతీ వివాహ సమయమందు పురోహితుడుగానున్న బ్రహ్మదేవుడు పార్వతి రూపమును చూచి మోహితుడగుటచే అతని వీర్యము స్రవించెను. అతడు సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా కాలి మడమతో ఆ వీర్యమును రుద్దగా అది 60,000 భాగములై అందుండి వాలఖిల్యులను 60,000 మంది మహర్షులు జన్మించిరి. దానిలో కొంత భాగము మిగిలి ఉండుటచే అక్కడ అది పెంటగా మార్చబడి భాగీరథీ నదిలో పడుట తటస్థించెను. అది క్రమముగా నదీ తీరమునందలి రెల్లు దుబ్బులో పడి చిక్కుకొని పోయినది. దానిలో పిప్పలాయనుని ఆత్మ ప్రవేశించి చెర్పటనాథుడను పేరిట నవనాథుడొకడు జన్మించెను. కౌశికుడని మహర్షి ఒకడు తన పర్ణశాల నుండి భిక్షార్థము పోవుచు తన భిక్షాపాత్రను పర్ణశాల బయటనుంచెను. అదే సమయమున సూర్యుని రేతస్సు దానిలో పడెను. అది మహర్షి గ్రహించి దాని నచ్చటనే భద్రపరచెను. భర్తరి అనగా భిక్షాపాత్ర గాన దాని నుండి జన్మించిన కారణమున భర్తరీనాథుడు జన్మించెను. హిమాలయ పర్వతమునందలి ఘోరారణ్యమున ఒక దిగ్గజము నిద్రించుచుండును. బ్రహ్మదేవుడు సరస్వతిని చూచి మోహించుటచే అతని వీర్యము ద్రవించుటయు అది దైవవశమున నిద్రించుచున్న ఆ గజము చెవిలో పడుటయు తటస్థించును. దాని నుండి ప్రబుద్ధుడనడి వాడు జీవదశ నుండి గజగర్ణము నుండి జన్మించుటచేత కర్ణకానీఫా అను పేరుతో నవనాథులలో ఒకడై ప్రసిద్ధి నొందెను. గోరక్షకుడు సంజీవనీ మంత్రమును జపించుచు మట్టితో మనుష్యాకారముగా ఒక బొమ్మను తయారు చేయుట తటస్థించును. అటువంటి బొమ్మయందు కరభాజనుడు సంజీవినీ మంత్ర మహాత్మ్యముచే జీవదశ నుండి గహనీనాథుడను పేర అవతరించెను. శ్రీకృష్ణుని ఆదేశానుసారము ఈ నవకృష్ణులు నవనారాయణులు మందర పర్వతమున తమ స్థూల శరీరములను భద్రపరచి సమాధి చేసి తమ తమ అంశల చేత భూలోకమున నవనాథులుగా అవతరించి ధర్మ సంస్థాపనా కార్యక్రమములో పాలు పంచుకొనిరి. అంతటా నేనిట్లు గురు సార్వభౌములకు జయము జయము. నవనాథుల యొక్క అవతారములు నవకృష్ణుల యొక్క అంశావతారములంటిరి. నవకృష్ణులకును నవనాథులకును వ్యత్యాసమున్నదా ప్రభు అని ప్రశ్నించి తిని శ్రీపాదుల వారు మందహాసము చేయుచు మా ఇద్దరి వంకను దివ్య ప్రేమతో కూడిన దృక్కులను ప్రసరించిరి. నాయనలారా, సమస్త సృష్టి యొక్క మహాసంకల్ప స్వరూపమును నేనే. సమస్త దేవీదేవతలకు వచ్చని సంకల్పములు నా యొక్క మహాసంకల్పము యొక్క అంశమాత్ర సంకల్పములు. ఈ అంశమాత్ర సంకల్పములకు కొంత మేరకు మాత్రము స్వతంత్రముండును. ఒక ఆవును పంటకాపు చెట్టునకు కట్టివేయును. చాలా పొడవైన త్రాటితో బంధించును. ఆ త్రాడు పోగలిగినంత దూరము వరకు మాత్రమే ఆ యావు మేతను మేయగలుగుచుండును. అనగా ఆ యావునకు మేతమేయుటకు కొంత నిర్ణీతమైన పరిమితమైన ప్రదేశము కలదు. ఆ పరిమితులకు లోబడి అది మేత మేయవచ్చును. అనగా దానికి ఈయబడినది పరిమితమైన స్వేచ్ఛ. దానికీయబడిన స్వేచ్ఛా ప్రదేశమందు తనకు ఇచ్చ వచ్చిన రీతిగా అది మేతమేయవచ్చును. ఆ పరిధులను దాటి మేత మేయవలెనన్న పంటకాపు అనుమతి విధిగా ఉండి తీరవలెను. అచ్చటనున్న మేత అయిపోయినప్పుడు పంటకాపు దానిని వేరుచోట చెట్టునకు కట్టివేయుటయో లేక అదే చెట్టునకు కట్టినను త్రాడును పెద్దగా చేసి కట్టుటయో చేయును. అదేవిధముగా కొన్ని కొన్ని ధర్మ కర్మ సూత్రములకు లోబడి అంశావతారములకు స్వేచ్ఛ ఈయవడును. అందువలన సంకల్పము మూలతత్వము నుండి వచ్చును. దానిని అమలు చేయు బాధ్యత అంశావతారములకు ఈయబడును. ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అంశావతారములు మూలతత్వమునకు ఈ ఆవేదనలను తీసుకొని వచ్చెదరు. మూలతత్వము నుండి అనుగ్రహమును తీసుకొని వచ్చి జీవులకు శ్రేయస్సును కలిగించెదరు. మానవులకుండునట్లు రాగద్వేషములు అహంకారాది దుర్గుణములు అంశావతారములకు లేకపోవుట వలన మూలతత్వము ఏ కార్యములను చేయ సమర్థమగుచుండునో అంశావతారములు కూడా అవే కార్యములను చేయగలుగుచుండును. అందువలన జీవులకు సంబంధించినంత వరకు అంశావతారముగా వచ్చినను పూర్ణావతారముగా వచ్చినను వ్యత్యాసమేమియును ఉండదు. సాయిబాబా గురించి వివరణ. భవిష్యత్ కాలమున సాయిబాబా అను పేరిట నా యొక్క సమర్థ సద్గురు రూపము రానున్నదని తెలిపితిని.
ధీశిలా నగరమును తన కార్యస్థానముగా చేసుకొని భక్త సంరక్షణము చేయు ఆ అవతారము నా తత్వమునకు అభిన్నముగానే యుండును ఎంత మేరకు అనుగ్రహమును ఇయ్యవలెను ఎంత వరకు ఇయ్యబడకూడదు అనునది నేను నిర్ణయించెదను సాయిబాబా తన భక్తుల ఆవేదనలచే విచలితుడై మరింత ఎక్కువ అనుగ్రహమును నా నుంచి కోరిన ఎడల నేను తప్పక ఇచ్చెదను సామాన్య మానవుల ప్రార్థనలను ఆవేదనలను గ్రహించి అనుగ్రహించడి ప్రభుతత్వము సాయిబాబా కోరెడి అనుగ్రహమును ఇయ్యకుండునా అందుచేత సాయిబాబాను ఆశ్రయించడి వారికందరకును తప్పక శ్రేయోలాభముండును శేతే విశ్రామ్యైతి శాయి అని ఉన్నది ఇంద్రియ వృత్తులను శాంతింపజేయునది శాయి తత్వము సాయిబాబా అను తత్వము నాయందు సాయుజ్య స్థితిలో ఉన్నదని గ్రహించుము అంతటా నేనిట్లు ప్రశ్నించితిని శ్రీ మహాగురువులకు అభివాదములు శ్రీ వాసవి కన్యక అంశావతారమా లేక పూర్ణావతారమా శ్రీపాదులిట్లు జవాబిచ్చిరి ఆర్యమహాదేవి గతములో ఇచ్చిన వాగ్దానములను అనుసరించి కుసుమశ్రేష్ఠికి కూతురుగా జన్మించినది ఒకవేళ కన్యక అవతరించకపోయినా వైశ్యకులమునకు అనర్థములు సంభవించడివి సమాధియను వైశ్యుడు ఈ ప్రమాదమును బీజరూపమున అవ్యక్తమునందుండుట కనుగొనెను అది అవ్యక్తము నుండి వ్యక్తస్థితిలోనికి వచ్చి అంకురించి మహావృక్షమై వైశ్యకులము ప్రమాదములో చిక్కుకోనున్నదని గ్రహించెను అంబిక వాసవిగా జన్మింపకపోయి ఉండిన ఎడల విష్ణువర్ధనుడి వంటి దురాత్ములైన రాజులు కుసుమశ్రేష్ఠి వంటి సామంతరాజుల బిడ్డలను గాని ఆయా సామంతరాజుల బంధుపరివారములోని బిడ్డలను గాని అందచందములు కలిగియున్న ఎడల వివాహమాడి ఉంపుడు కత్తెలుగా మార్చి వర్ణ సాంకర్యమునర్చి సర్వభ్రష్టత్వమును కలిగించెదరు అటువంటి సంఘటనలు ఏ సామంతరాజ్యములోని ఆడుబిడ్డల ఎడల కలుగకుండుటకు సౌశీల్యము కులాభిమానము ఆత్మగౌరవము మంట కలవకుండా ఉండగలందులకు వాసవి తన గోత్రజులతో అగ్ని ప్రవేశమునరించినది కులగౌరవము ఆత్మాభిమానమైన మందరూ యందు ప్రవేశింపవలెను లేదా ఆత్మాభిమానము కలిగిన వైశ్యులైనను మంటల యందు ప్రవేశించవలెను ఈ అగ్ని పరీక్షలో శ్రీ వాసవి కటాక్షముతో వైశ్యులు విజయమును సాధించిరి ఆత్మ బలిదానమునకు ప్రతిగా ఆయా గోత్రములందు జన్మించువారలకు అన్న వస్త్రములకు లోటు లేకుండగా భోగ భాగ్యములు ప్రసాదింపబడుచున్నవి ఆర్యమహాదేవి యొక్క ఒక తేజోకిరణమే శ్రీ వాసవి కన్యక ఆ అనంత శక్తి యొక్క ఒక్క తేజోకిరణమునే ఈ భూమి భరింపజాలదు శ్రీ వాసవి అంశావతారముగా పరిమితమైన లక్ష్యములో వచ్చినది తన 18 సంవత్సరముల నుండి జీవితకాలములో తన కులస్థుల దౌర్భాగ్యమును కలిగించు అనేక స్పందనలను తన యోగాగ్నిలో దగ్ధము చేసినది అన్నిటికంటే మించిన దౌర్భాగ్యము సౌశీల్యమును పోగొట్టుకొనుట స్త్రీకి సౌశీల్యమును మించిన ఆస్తి గాని ఐశ్వర్యము గాని లేవని తెలియుడు అంతరి సౌశీల్యమునకే ప్రమాదము వాటిల్లినప్పుడు తన గోత్రజులందరి దౌర్భాగ్యమును తనపై ఆకర్షించుకొనినది తాను దగ్ధమై తనతో పాటు సాహసించిన అగ్ని ప్రవేశ దంపతులతో కూడా దగ్ధమై ఒకనొక దివ్య పరమసత్యమును ప్రకృతియందు స్థాపించినది ఆమె తన నిజస్వరూపమైన ఆర్యమహాదేవి రూపమును ప్రదర్శించినప్పుడు కుసుమశ్రేష్ఠితో సహా అందరును భయకంపితులైరి నాయనలారా పతివ్రతామ తల్లుల వాస్తవ స్వరూపమును ముగ్గురు మాత్రమే చూడగలరు వారికి దర్శనమిచ్చునప్పుడు సర్వాభరణములతో మంగళ సూత్రములతో సహా దర్శనమిచ్చెదరు ఒకటి తమకంటే ఉన్నత స్థితి యందున్న మహాత్ములకు దర్శనమిచ్చునప్పుడు రెండు అగ్నిసాక్షిగా వివాహమాడిన తన భర్తకు దర్శనమిచ్చునప్పుడు మూడు తమకంటే నిమ్న స్థాయిలో ఉన్న నిజభక్తులను అనుగ్రహించునప్పుడు విష్ణువర్ధనుడు చూచి మోహించినది విష్ణువర్ధనుని మృత్యుదేవతను కానీ వాసవిని కాదు మృత్యుదేవత వాసవీదేవిని అమ్మా నీ స్వరూపమును ధరించుటకు అనుజ్ఞనిమ్మని కోరెను అంబిక సరేయనెను వాసవి స్వరూపము నుండి వాసవియే అని భ్రాంతి కలిగించడి రూపము వెడలెను ఆ రూపమును మృత్యుదేవతలో విలీనమాయెను ఆ మృత్యుదేవత విష్ణువర్ధనునిలో అంతర్లీనమైపోయి వాని శిరస్సును 1000 వ్రక్కలు చేసి బహిర్గతమాయెను ఇది ఆనాడు జరిగిన యథార్థ సంఘటనము శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము
సద్గురు పరబ్రహ్మార్పణమస్తు।